మిస్టర్ సింగ్ హెలికాప్టర్ కుడిరెక్క మండుతోంది అరిచాడు కపాడియా ఇంకా మూడు నిమిషాలు హైట్ను పెంచుతూ అన్నాడు సింగ్ మిస్టర్ సింగ్ మంటలు క్యాబిన్ వైపు దూసుకు వస్తున్నాయి ఏదో ఒకటి చెయ్యాలి మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ బటన్ నొక్కాడు అయితే అప్పటికే మంటలు తీవ్రతరం అవడం వల్ల లాభం లేకపోయింది మిస్టర్ కపాడియా మీకో పని అప్పచెప్పక తప్పదు ఏమీ అనుకోరు కదా దృష్టిని డ్రైవింగ్ మీద నిలిపి అన్నాడు సింగ్ ఓహ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఆర్థడాక్స్ మిస్టర్ సింగ్ త్వరగా చెప్పండి సీటు క్రింద మూడు పారాషూట్లు ఉంటాయి మీరు ఒకటి తీసుకోండి సామాగ్రి అంతటిని మూటగా కట్టి డ్రాప్ చేయడానికి రెడీగా ఉంచండి మూడోది నా నడుపుకు కట్టాలి వీ నీడ్ క్విక్ యాక్షన్ అతను చెప్పినట్లు చేశాడు కపాడియా అదిగో భారత జెండా ఉత్సాహంగా అరిచాడు జేవి సింగ్ మంటలు క్యాబిన్లోకి దూసుకువచ్చాయి మిస్టర్ కపాడియా నేను చెప్పగానే దూకండి దిగేటప్పుడు జాగ్రత్త కంగారులో పారాషూట్ విచ్చుకోకపోతే ప్రమాదం భూమిని తాకగానే డైరెక్ట్గా కాళ్ళు ఆంచకూడదు నేల మీద అలా అయితే బోన్స్ బ్రేక్ అవుతాయి నేల కనపడగానే వీపు నేల మీద ఆంచి మొగ్గ వేసి పైకి లేవాలి మీ వెనుకే నేను వస్తాను హెలికాప్టర్ అటు ఇటు ఊగుతోంది కపాడియా పారాషూట్ నడుముకు బిగించుకుని రెడీ అయ్యాడు జస్బీర్ సింగ్ కుడిచెంప కాలుతోంది డ్రాప్ ద నంబర్ వన్ పారాషూట్ అరిచాడు సింగ్ కపాడియా సామాగ్రి ఉన్న పారాషూట్ ను క్రిందకు తోశాడు నవ్ జంప్ డౌన్ మిస్టర్ కపాడియా రెండోసారి అరిచాడు సింగ్ హోప్ ది బెస్ట్ మిస్టర్ సింగ్ కపాడియా చెయ్యి ఊపి డోర్ తెరుచుకుని గాల్లోకి దూకాడు పారాషూట్ గొడుగులా విచ్చుకుంది చేతులు పైకెత్తి ను గట్టిగా పట్టుకుని అటు ఇటు చూశాడు కపాడియా చీకటిగా ఉండటం వల్ల జస్పీర్ సింగ్ ఉన్న పారాషూట్ గాని సామాగ్రి ఉన్న పారాషూట్ గాని కనపడలేదు క్రింద టార్చ్ లైట్లు వెలుగుతున్నాయి హెలికాప్టర్ రెక్కలు దిగిన పక్షిలాగా పల్టీలు కొడుతూ రాకెట్ వేగంతో ఓ కొండ శిఖరాన్ని గుర్తుకొనడం కపాడియాకి కనపడింది అంతా వెతికారా వెతికాంతా సామగ్రి ఉన్న పారాషూట్ ఓ చెట్టుకు చిక్కుకుంటే దాన్ని జాగ్రత్తగా దింపాం అయితే జస్బీర్ సింగ్ పారాషూట్ లోయలో పడిపోయిందని నా అనుమానం రొప్పుతూ చెప్పాడు ఖర్వాల్ లైఫిర్ దళనాయకుడు ట్యాండన్ జేబులో బాంబు పిలినట్లయింది కపాడియాకి ఇంపాసిబుల్ గొణిగాడు కపాడియా మౌనంగా తన చేతిలోని హ్యాట్ని ఇచ్చాడు ట్యాండన్ ఇది అంచు మీద దొరికింది సాప్ అందుకే అలా ఎక్స్పెక్ట్ చేశాను తల పగిలిపోయింది కపాడియాకి టోపీని పరిశీలించి చూశాడు టోపీ మీద రెక్కలు చాచి నిలబడిన ఓ విమానం బొమ్మ ఉంది దాని క్రింద ఐఏఎఫ్ అక్షరాలు మెరుస్తున్నాయి సందేహం లేదు అది జేబీ సింగ్ దే కాక్పిట్లోంచి ఆలస్యంగా దిగడం వల్ల ల్యాండింగ్ లేట్ అయ్యి లోయలో పడిపోయి ఉండవచ్చు మృచ్చు గహరంలోకి దూకుతూ తన ఉనికి తెలియపరచడానికి టోపీని బయటకు విసిరి ఉండాలి అయితే ఐదు నిమిషాల క్రితం తనకెన్నో జాగ్రత్తలు నేర్పిన సింగిక కపాడి ఆ మెదడులో ఆలోచనలు పాముల్లా మెరుగలు తిరిగాయి ఐదు నిమిషాల తర్వాత సాబ్ ఇదే జంగ్ నవరానంగ్ వంతెన ఈ బ్రిడ్జి లోయను అటూ ఇటూ కలుపుతుంది దీని రక్షణ భారం మా ఘర్వాల్ రైఫిల్ దళం మీద పడింది వంతెన కూలిపోతే ఐదారు భారత స్థావరాలకు ఆహార సామాగ్రి మందుగుండు సామాగ్రి రవాణా చేయడం దుర్లభమైపోతుంది ట్యాంకులు ట్రక్కులు నడవటానికి వీలుండదు ఉదయం శత్రు సైనికులు వేల సంఖ్యలో చొరపడి ఈ బ్రిడ్జిని బాంబార్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇరువైపులా మూడు గంటల పాటు యుద్ధం జరిగింది చైనీస్ కుట్ర ఫలించలేదు నా అనుచరులు తోకతొక్కిన తాచుల్లా రెచ్చిపోయి ఒక్కోడు కనీసం పాతిక మందిని చంపారు రెండు వేల మంది శత్రువులు మట్టి గరిచారు సైనిక చరిత్రలో అస్సాం రైఫలర్స్ కడుగులని మరోసారి నిరూపించుకున్నారు మా రెజిమెంట్లోని జవాన్లు అయితే మా వద్ద రేషన్స్ అయిపోయాయి మందుగుండు సామాగ్రి పూర్తిగా ఖర్చయింది శత్రువులు మళ్ళీ ఏ క్షణానైనా విరుచుకుపడతారని గుండె అరచేత పట్టుకుని కూర్చున్నాం జగ్బీర్ సింగ్ మా కోసం త్యాగం చేశారు ట్యాండర్ మాటలు పూర్తి కాకుండానే బ్రిడ్జి అవతల వైపు కాల్పులు వినపడసాగాయి ఓ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు కపాడియా అతని చేతిలోని లైట్ మెషిన్ గన్ నిర్విరామంగా పనిచేస్తోంది ఏ మాత్రం ఎదురు గుండు తగిలినా పిట్టలా రాలిపడతాడు తను ఆ ప్రదేశం అంతా మన శబ్దాలతో కర్ణ పేయంగా ఉంది అప్పటికి పోరు ప్రారంభమై అయింది తను సుమారు యాభై మంది శత్రువులని చంపగలిగాడు కపాడియా ఓసారి క్రిందకి చూసి అదిరిపడ్డాడు భారత జవాన్ల శవాలు అక్కడక్కడా అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి రక్తంతో తడిసి నేల భయంకరంగా ఉంది బంకర్లో కూర్చున్న ట్యాండన్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ శాండ్ బ్యాగ్ మీద ఆంచి ధనాధన కొలుస్తున్నాడు కాలుస్తున్నాడు అతనికి తెలుసు తన వాళ్ళంతా ఖతం అయ్యారని అయినా నాయకుడిగా తన బాధ్యతను తను చేసుకుపోతున్నాడు షార్ట్ ఫోకస్ స్పైనాకులర్స్ కళ్ల ముందు ఉంచుకుని రేంజ్ స్కూరు అడ్జస్ట్ చేస్తూ బ్రిడ్జి అవతల వైపు చూశాడు కపాడియా ఓ నిమిషం తర్వాత స్వేచ్ఛగా ఊపిరి పీల్చాడు మూడు అంకెల్లో ఉన్న శత్రువులు రెండు అంకెల్లోకి తగ్గారు నోట్లో లెక్క పెట్టుకున్నాడు శత్రువుల్ని కపాడియా ట్వెల్వ్ కొనుక్కున్నాడు అంటే ముప్పై ఆరు మంది తను టాండర్ కలిసి చంపాలి తీసి మళ్ళీ కొత్త సేనలు వస్తే వాళ్ల వెనుక ఆకుపచ్చని జీపు నిలబడి ఓ చైనీస్ అధికారి కీచుగా అరుస్తూ ఏవో ఆటస్ ఇస్తున్నాడు ఆలోచనలోంచి తేరుకుని అప్రయత్నంగా కిందకు చూశాడు కపాడియా మరుక్షణం ట్యాండన్ ఏమిటి నువ్వు చేస్తున్నది అంటూ కంగారుగా అడిచాడు చుట్టూ ఏదో కట్టుకుంటున్న టాండన్ ఒకసారి పైకి చూశాడు శత్రువుల్ని ఇలా దాగుడు మూతలాడుతూ మనిద్దరం ఎంతసేపు ఎదుర్కోవడం కష్టం పా సాబ్ అధికారులు ఎంతో నమ్మకంతో ఈ వంతెన రక్షణ భారం నా మీద వేశారు అందుకోసం నా ప్రాణాలు బలిపెట్టక తప్పదు డోంట్ బి హెస్టి మిస్టర్ టాండన్ నా మాట విను ఇద్దరం కలిసి మరో మార్గం ఆలోచిద్దాం అతన్ని వారిస్తూ చెట్టు తెగబోయాడు కపాడియా అప్పటికే ఆలస్యమైంది ఒంతెరి మీద బల్లిలా అతుక్కుపోయి జర్జరా ముందుకు పాకుతున్నాడు ట్యాండన్ మై గాడ్ ఒక్క మామూలు హ్యాండ్ గ్రెనేడే పెద్దగా ప్రేలి ఆరు గజాల వైశాల్యం గల కొయ్యి ఏర్పరుస్తుంది అలాంటిది ట్యాండన్ శత్రువుల మధ్య కురకడానికి ఉక్కు ట్యాంకులను సైతం విధ్వంసం చేసే డజన్ యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ను తన మొరు చుట్టూ కట్టుకు వెళ్లాడు ఫలితాన్ని ఊహించలేకపోతున్నాడు కపాడియా వంతెన దాటగానే జై భారత్ అని పిచ్చిగా అరుచుకుంటూ గబగబా శత్రువుల ముందుకు పరిగెత్తాడు ట్యాండన్ వంతెన దాటి వచ్చేదాకా ఏం చేస్తున్నారు షూట్ హిమిడియాస్ దూరంగా జీప్ మీద ఉన్న చైనీస్ ఆఫీసర్ గర్జించాడు అంతే ప్రళయకాల రుద్రుల్లా పరిగెడుతున్న టాండర్ మీదకి ముప్పై ఆరు తుపాకులు గురిపెట్టబడ్డాయి థన్ 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 జర్కిస్తూ కసిగా పేలుతున్నాయి తుపాకులు పాపం చైనీస్ సైనికులకి తెలియదు తాము షూట్ చేస్తున్నది తమ మధ్య పడుతున్న పన్నెండు బాంబులని అంతే చైనా తుపాకుల గుళ్ళు టండన్ మొ మొలచుట్టూ ఉన్న బాంబులను కవ్వించాయి యాంటీ ట్యాంక్ గ్రనేడ్స్ తమ జ్యూటీ తాము చేశాయి అగ్నిపర్వతాలు ప్రేలాయి ముందుగా అందరి చెవులు పగిలాయి ట్యాండన్ శరీరం గాలిలోకి ఎగిరింది ఖండఖండాలుగా రక్తపుధారులు పిచికారీలా చిమ్మాయి నేల మీద చిక్కటి ఎర్రటి ద్రవాలు కలిశాయి అందులో ఏది చైనీస్ రక్తమో ఏది ట్యాండన్ రక్తమో చెప్పటం కష్టం హ్యాండ్స్అప్ అండ్ గెట్ డౌన్ డియర్ చైనీ ఫ్రెండ్ కరుగ్గా ఆ మాటలు క్లచ్ నొక్కి జీప్ స్టార్ట్ చేయబోతున్న చైనీస్ అధికారి ఉలికిపడి ప్రక్కకు చూశాడు ఎదురుగా రక్తం పొంగే మొహంతో నిలబడి ఉన్నాడు కపాడియా అతని చేతిలోని లైట్ మిషన్ గన్ కాటు వేయడానికి కాలసర్పంలా మెరుస్తోంది చేతులు రెండు పైకెత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు చైనీస్ ఆఫీసర్ కపాడియా చేతిలోని మారణాయుధం కేసి భయం భయంగా చూస్తూ ఇంతమంది సహచరుల చావుకు కారణమే టోపీ తీసి కనీసం రెండు నిమిషాలైనా మౌనం పాటించకుండా తోక తులుపుకుని వెళ్ళిపోవడం మేనస్ నేర్చిన అధికారి లక్షణమేనా భాయ్ కపాడియా బుగ్గలలో రక్తం పరిగెడుతోంది మాట్లాడలేదు చైనీస్ అధికారి గెట్ డౌన్ సే అరిచాడు కపాడియా మెషిన్ గన్ బ్యారెల్ని అతని డొక్కల్లో పొడుస్తూ క్రిందకు దిగాడు ప్రత్యర్థి పిక్కుపిక్కుమట్టున గుండెలతో నీ ర్యాంక్ ఉరిమాడు భరత్ కపాడియా రెజిమెంట్ మేనేజర్ మేజర్ చువో నా పేరు నూతులోకి చి వచ్చినట్లు ఉంది అతని కంఠస్వరం ఎన్ని బెటాలియన్స్ ఉన్నాయి నీ రెజిమెంట్లో మూడు ఉండేవి రెండు బెటాలియన్ సైనికులను చంపేశారు మీ భారత సిపాయిలు చాచిపెట్టి కొట్టాడు కపాడియా అతని చెప్ప మీద యూ బాస్టర్డ్ త్వర తురాక్రమణ చేసి రెచ్చగొట్టింది మీరు మిమ్మల్ని కైమా చేయాలి అసలు భారత సైనికులకు మానవత్వం ఏడవ ఇంకా బతికున్నారు మీరు ఈ అడవుల్లో మాట్లాడలేదు మేజర్ చువో జీప్ మీద షైర్లు కొడుతున్నావు ఇక్కడ రోడ్లు వేయించేది ఎవరు చెప్పడానికి సంశయించాడు చువో నీకు చెవుడు లేదనుకుంటాను ఉంటే గోబ మీద కొడితే పోతుంది మీ భారత సైకులు సైనికులు కొంతమంది మాకు బందేలుగా చిక్కారు వారి చేత వేయించా మీ టెంపరీ రోడ్స్ కోపంతో పెట్రేగిపోయాడు భరత్ కపాడియా ఖైదీలను ట్రీట్ చేసే విధానం అదేనా చువో ఎడమకట్టి క్రింద చర్మాన్ని రెండు వేల మధ్య ఎరికించుకొని గట్టిగా కెవ్వు కెవ్వుమన్నాడు చివో ప్లీజ్ నన్ను వదులు తిండి సరిగ్గా పెడుతున్నారా మా వాళ్ళకి నిజం చెప్పు ముష్టిలో వీరముష్టి అన్నట్లుంది మాకే రేషన్ సరిగా అందడం లేదు ఎక్కడ నీ స్థావరం మోకాలు మడిచి గడ్డం మీద తన్నాడు కపాడియా వెనక్కి తూలిపడ్డాడు చావో కదలక ఎం ఎల్ఎంజీతో లో ఐదు వందల గుళ్ళు ఉంటాయి వంకరపోయిన గడ్డాన్ని సర్దుకున్నాడు చావో క్విక్ ఎక్కడ నీ స్థావరం తెగించాడు మేజర్ చావో చెప్తాను భయపడుతున్నట్లు నటిస్తూ పూటకాలు మెషిన్ వైపు విసిరాడు దూరంగా ఎగిరిపడింది ఎల్ఎంజీ విజయగర్వంతో అటువైపు పరిగెత్తపోయాడు చావో అంతే బోర్లా పడ్డాడు కపాడియా వేసిన లెగ్ బ్రేక్కి అస్తమాను ఆయుధాలు పెట్టుకుంటే పట్టుకుంటే బోర్గా ఉంది కాసేపు ముష్టి యుద్ధం చేద్దామంటూ కపాడియా అతని గడ్డం మీద మరో రాకెట్ పేల్చాడు చావో స్ప్రింగ్లా పైకి లేచి రెండు చేతులు చాకుల్లా పెట్టాడు జూడో ఫోజులో మెడ మీద పడింది చావో కుట్టిన దెబ్బ అయితే పడవలసిన చోట పడలేదు లేకపోతే కపాడియా స్పృహ తప్పవలసిందే కపాడియా తల ఝుమ్ అంది వెంటనే తేరుకుని అరచేయి సాచి అతని ముఖం మీద గుత్తాడు చావో ముక్కులోంచి రక్తం పుసపుస పొంగింది చేతి కట్టిన రక్తాన్ని చూసి వెర్రెక్కిపోయాడు చావో మళ్లీ చెయ్యి విసరబోయాడు కసిగా అతని చెయ్యి తటాలను పట్టుకుని కట్టిపుల్లలా వెనక్కి విరిచాడు కపాడియా కదలలేకపోయాడు చావో బాధగా అరిచాడు కపాడియా అతని కాలర్లోకి పోనిచ్చాడు తన చేతిని ట్రెపీజియం మధ్యగా ఉన్న ఓ నరాన్ని అందుకుని కట్ చేశాడు అంత ఎత్తు ఎగిరిపడ్డాడు చావో అసలు బాధ అంటే ఏమిటో అప్పుడే తెలిసింది అతనికి చావో కుడిచెయ్యి ఇప్పుడు అతని అధీనంలో లేదు ఎండిపోయిన తోటకూర కాడలా వేలాడుతోంది అది చెయ్యి చూసుకుని బేర్మన్నాడు చావో రెండు చేతులు వెనక్కి విరిచి అతన్ని ఓ చెట్టు కట్టాడు కపాడియా అతని గడ్డం పైకెత్తాడు కపాడియా నీ దగ్గర చచ్చిన భారతీయ పద్ధతులు ఉపయోగించను ఇంకా మంచి టార్చరింగ్ మెథడ్స్ ఉన్నాయి నా దగ్గర రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు విదేశ గూఢచారులను బంధించి పాదాల అడుగున ఉన్న చర్మాన్ని కత్తితో ఒలిచేసి ముళ్ళకంపట్లో నడిపిస్తూ రహస్యాలు కక్కించేవారంట టెలిగ్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా రహస్య సమాచారాలు పంపే సిపాయిల్ని కట్టేసి కోళ మధ్య నుండే చర్మంలో విషపూరితమైన గుడ్డు సూతులు మెత్తగా గుచ్చేవారట రెండు రోజుల కల్లా వేళ్లన్నీ ఇంచక్క రసి చీము కట్టి ఒక్కో వేలు నిమ్మకాయంత ఉప్పేదట తర్వాత ఆ వేళ్ళని టేబుల్ మీద పెట్టి రివాల్వర్ మడతో చితక్క పాదుతుంటే ఒక్కో దెబ్బకి ఒక్కో దేవుడు దిగి వచ్చి లైన్లో నిలబడేవారట ఆ టైప్ సన్మానం చేయబోతున్నాను నీకు అప్పటికే సగం ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి చావోకి వినడానికి డోకుచ్చే విధానం అది చెప్తాను అన్నాడు హీనస్వరంతో జల్ లేకపోతే నా కిట్లోని ఇన్స్ట్రుమెంట్ బాక్స్ బయటికి తూగుతుంది మేజర్ చావో పెదవులు కదిపాడు నువ్వు చెప్పిందంతా నిజమేనా సమాధానంగా అబ్బా అంటూ మూలిగాడు చావో కళ్ళు నీరసంగా వాల్చేశాడు అతని ముఖం చకచకా కళావిహీనమవుతోంది మిస్టర్ చావో వాట్ హ్యాపెండ్ వాట్స్ ద రాంగ్ విత్ యూ అయోమయంగా ప్రశ్నించాడు కపాడియా అతని చెంపలు తడుపుతూ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు చావో అయితే మాటల కంటే ముందుగా నురగలు వచ్చాయి అతని నోట్లో ఇంచి ఆరిపోయే ముందు కుప్పను వెలిగే దీపంలా లేని ఓపిక తెచ్చుకుని కొమ్మ వైపు సైగ చేశాడు చావో అతని దేహం నల్లగా కమిలిపోతోంది అదేదో కెమికల్ రియాక్షన్లా తలవాలు చేశాడు చావో చావో సైకి చేసిన వైపు చూశాడు కపాడియా పొడగాటి పాము గర్వంగా మెడసాచి కొమ్మలలోంచి జరజరా పాక్కుంటూ వెళ్ళిపోతోంది దానివైపు గురిచూసి టపటపా కాల్చాడు కపాడియా పాము తల ముక్కలైంది దప్మంటూ పడింది నేల మీద తోకలో ఇంకా ప్రాణం ఉండటం వల్ల కాసేపు ఎగిరెగిరి గంతులేసింది అస్తవ్యస్తంగా దాని వద్దకు నడిచి పరీక్షగా చూశాడు కపాడియా వెంటనే నీఫా అడవుల్లో ఉండే ట్రింకెట్ స్నేక్ బ్యాండెడ్ గ్రేట్ బాంధు పిట్వైపర్ మొదలైన పాముల గురించి తాను చదివిన ఎన్సైక్లోపీడియాలోని విశేషాలు జ్ఞాపకం వచ్చాయి అది బంగారస్ ఫాసియేటస్ ఫ్యామిలీకి చెందిన బాండెడ్ గ్రేట్ అనే విషసర్పం సుమారు పదిహేడు వందల మిల్లీమీటర్ల పొడవుంటుంది అది ఆడసర్పమే ఉండాలి మకపాములు అంతకంటే పొడుకుంటాయి పసుపు రంగు శరీరం మీద నల్లటి ఉన్నాయి వేరు బట్టతలలోంచి కళ్ళు గోల్డ్ కలర్లో మెరుస్తున్నాయి వర్షపు జల్లులు పడిన తర్వాత ఈ పాములు ఎక్కువగా కనపడతాయి కపాడియా కాసేపు చావో మృతదేహాన్ని నిశ్చితంగా చూస్తూ ఆలోచించాడు కింద పెదవిని మునిప్పటితో కొరక్కునాడు అలవాటుగా తల కిట్వైపు నడిచాడు అతని చేతిలోకి చిన్న పెట్టి వచ్చింది అందులో క్రాప్ హెయిర్ నల్లటి పెన్సిలు ఉన్నాయి హ్యాండ్ మిర్రర్లో తన మొహం చూసుకుంటూ గబగబా వేషం మార్చుకోసాగాడు కపాడియా చావో శరీరానికి ఉన్న ఊలుకోటు ప్యాంటు తాను ధరించాడు ఐదు నిమిషాల్లో అతని వేషం పూర్తిగా మారిపోయింది ఏరియా కమాండర్ భరత్ కపాడియా ఉరఫ్ మేజర్ చువో తాను నేర్చిన ధోడాధోడా చైనీస్ భాషను మననం చేసుకుంటూ చీప్ వైపు నడిచాడు హుందాగా ఎవరక్కడ అరిచాడు సెంట్రీ టార్చ్ లైట్ కాంతి కపాడియా ముఖం మీద వేస్తూ యూ రాస్కెల్ మందు మీద ఉన్నట్లున్నావు టార్చ్ ఆర్పు నిన్ను పీకింగ్ చేయలేక పంపితే గాని ఒళ్ళు నీ కంట్రోల్లో ఉండదు కీచుమన్నాడు కపాడియా వడికిపోయాడు సెంట్రీ ప్లీజ్ ఫర్ గివ్ మీ సార్ అన్నాడు చెయ్యి చాకులా ముడిచి టకాలను సెల్యూట్ చేస్తూ అతనికేసి చిత్కారంగా చూశాడు కపాడియా జీపు లోపల పెట్టు అంటూ గుడారం వైపు నడిచాడు మృత్యుగాహరంలోకి నడుస్తున్నాను అనుకున్నాడు కపాడియా గుండెదడను కంట్రోల్ చేసుకుంటున్నాడు మారు వేషాల గురించి పుస్తకాల్లో చదవడమే గానీ తనకు నిజ జీవితంలో ఆ అవసరం ఇప్పటి వరకు కలగలేదు తనకు వేషాలు వేయడంలో అనుభవం లేదు ఏమాత్రం తప్పటడుగు వేసినా శత్రువులు నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తారు గుడారం ముందన్న సెంట్రీ సెల్యూట్తో తీర్ తేరుకున్నాడు కపాడియా లోపల బిజీగా ఉంటాను అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకు ఆర్డర్ జారీ చేసి లోపలికి నడిచాడు గతిమచ్చిగా నిలబడి ఓసారి చుట్టూ పరీక్షించాడు కపాడియా ఓ టేబుల్ దానిమీద మావో భగవద్గీత టేబుల్కి ఎదురుగా ఓ కుర్చీ ఒక వారగా చెక్కలతో చేసిన పడక దానిమీద పరుపుకి బదులుగా సైన్యంలో ఉపయోగించే గ్రౌండ్ షీట్ పరచబడి ఉంది తలగడ స్థానంలో మడత పెట్టబడ్డ ఉలెన్ రగ్గు ఉంది మరో మూల చిన్న స్టవ్ దాని ప్రక్కగా టీ కెటిల్ రాటకు వేలాడుతోంది ఓ హరికేన్ లాంతర్ మసిబారిని స్టవ్లో అగ్గిపుల్ల వేసి టీ కెటిల్ మీద పెట్టాడు కపాడియా కొంతసేపటికి వెచ్చబడింది అది బ్లాక్ టీ పాలు కలపనిది టీ సెప్ చేస్తూ టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు కపాడియా టేబుల్ సొరుగు అతన్ని ఆకర్షించింది లాగాడు ఏవో కాగితాలు కనపడ్డాయి చకచకా వాటిని పరిశీలించాడు అరగంట గడిచింది బయట ఏదో గొడవ వినపడటంతో సొరుగు మూసి అటువైపు చూశాడు కపాడియా నీ కళ్ళు నెత్తికెక్కాయి లేకపోతే నన్ను లోపలికి వెళ్లకుండా అటకాయించడానికి నీకెన్ని గుండెలు ఉండు మా డార్లింగ్తో చెప్పి నీ చర్మం ఒలిపిస్తాను విస్తుపోయాడు కపాడియా ఆమె చైనీస్ స్త్రీ బహుశా చావో ఉంపుడుగత్త అయి ఉండాలి గాడ్ రణరంగంలో ఉంపుడుగత్తను తెచ్చుకోగలిగాడు ఆ చావో బహుశా తన క్రింద సైనికులను కాకాపట్టి అధికారుల కన్ను కప్పి మగాడి వేషంలో తీసుకొచ్చి ఉండాలి క్షమించాలి మేడం ఆర్డర్ ఈజ్ ఆర్డర్ అయ్యగారు మిమ్మల్ని లోపలికి పంపితే నన్ను షూట్ చేస్తారు సెంట్రీ యూ ఫుల్ నా డార్లింగ్ నే ఎదిరిస్తున్నావా ఆమెను అర్జెంటుగా లోపలికి పంపు గర్జించాడు కపాడియా కుర్చీ బుర్రను వెనక్కి జరిపి పైకి లేస్తూ చైనీస్ యువతి విజయ గర్వంతో పరుగున లోపలికి వచ్చి కపాడియాను పెనవేసుకుంది ఓహ్ చావో డియర్ మన క్యాంపస్కి రాగానే నా టెంట్లోకి వచ్చేవాడివి ప్రతిరోజు అతని ఛాతీ మీద పిడికలతో గుద్దుతూ ఆరోపించింది చైనీస్ యువతి ఉలిక్కి పడ్డాడు కపాడియా తనకేం తెలుసు ఆ ప్రభుత్వుడికి ఓ కీప్ ఉన్నట్లు అయినా తాను తేలిపోకూడదు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు భరత్ ఆమె ఆ అరచేతిని ముట్టు పెట్టుకున్నాయి అన్నాడు క్షమించు డార్లింగ్ పాడైపోయింది నేను తీసుకెళ్లిన పటాలమంతా జంగ్ నవరానంగ్ వంతెట్ దగ్గర చచ్చారు డోంట్ వర్రీ డియర్ నీ అలసట తీర్చడానికి నేనున్నానుగా అంటూ కాట్ మీదకి లాగింది కపాడి అని అతని ప్రక్కనే పడుకుంది అతన్ని లతలా పెనవేసుకుని ఇదెక్కడి కర్మరా బాబు అనుకున్నాడు కపాడియా తన శరీరం మీద తేళ్లు పాకుతున్నట్లుంది అతనికి అతని కణతలు తన బొట సున్నితంగా రుద్దింది చైనీస్ యువతి ఎలా ఉంది డియర్ గొణిగింది పిచ్చి ప్రశ్న డాలింగ్ నీ ఒళ్ళు తగిలితే షాంపెయిన్ కట్టి ఎక్కువ ఇస్తుంది అన్నాడు కళ్ళు తేల వేసి కపాడియా గర్వంగా చూసింది చైనీస్ యువతి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు దేర్ కమాన్ అతను కుడిచేవి సున్నితంగా కొరుకుతూ మత్తుగా గొణిగింది రాబాబు అనుకున్నాడు కపాడియా అతని గుండెలు దడదడలాడాయి మెదడులో ఆలోచనలు తూనీగల్లా రొదబెట్టసాగాయి ఎలా ఆమెతో రతి ప్రారంభిస్తే తన గొయ్యి తాను తవముకున్నట్లవుతుంది రోజూ అలవాటైన చావోకి తనకి సృష్టి కార్యంలో డిఫరెన్స్ కనిపెట్టడం ఓ స్త్రీకి పెద్ద ప్రాబ్లం కాదు ఎలా తను ఏది చే ఏదో చెయ్యాలి లేకపోతే అనుమానం వస్తుంది ఆమెకి కపాడియా ఆమె మెడ మీదగా చిన్న ముద్దు పెట్టాడు ఆమె స్కట్ పక్కకి తొలగించి వక్షోచాలు మత బొకుంత రుద్దుతూ ఓ చేతిని కుడిచో కుడిపో పొత్తి కొడుపు మీద వేసి నిమిరాడు షాక్ కొట్టినట్లయింది చేనీస్ యువతికి ఎవరు నువ్వు కంగారుగా లేచిందామె గుండె ఆగినట్లు అనిపించింది కపాడియాకి అయిపోయింది తన పని అవుట్ ఏదో క్లూ దొరికిపోయింది ఆమెకు చటుకున ఆమె మడి చుట్టూ తన చేతిని బిగించాడు కపాడియా చావో చచ్చాడు నేను ఏరియా కమాండర్ కపాడియా గట్టిగా అరిస్తే నీ కంఠాన్ని రెండు విరాళ్లతో నొక్కి చంపగలను ఎలా కనిపెట్టగలిగావు నేను చావోని కాదని నవ్వింది చైనీస్ యువతి చావో ఎప్పుడు ఇంతగా నన్ను కవ్వించలేదు తడిలోనా ఒడిలోనా అన్నంత కంగారుగా ప్రవర్తించేవాడు పైగా చావోకి ఇవి లేవు అంది చైనీస్ యువతి కపాడియా ఛాతిపై వెంట్రుకలు ప్రేమగా నిపురుతూ ఆమె మాటలు పచ్చిగా తోచాయి కపాడియాకి మిస్టర్ కపాడియా నీ లారంలో ఎంతో మాధుర్యం ఉంది ప్లీజ్ ఒక్కసారి అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి మీదకు లాక్కుంది ఇంతదాకా వచ్చినంతకే బాధపడుతున్నాను నిజంగా నీ మీద నాకు మనసు లేదు ఆమె చేతులు సున్నితంగా విడిపించుకుంటూ అన్నాడు పిచ్చిగా ఊపింది చైనీస్ యువతి మారాన్ చేస్తున్నట్లుగా కపాడియా ప్లీజ్ ఒక్కసారి తర్వాత నన్ను నీ చేతులతో చంపే జాలిగా చూస్తూ అడిగింది నిర్విందుడయ్యాడు కపాడియా స్త్రీత్వ స్త్రీతత్వం ప్రపంచమంతా ఒకటేనా అనిపించింది అతనికి కపాడియా తల కొంచెం వంచాడు తన పెదమలను ఆమె పెదమలపై తేలికగా రాశాడు అందులో ఆవేశం వాంచాలేవు జాలి అనురాగం ఉన్నాయి టీఆర్ మామూలుగా పిలిచాడు కపాడియా చావో ఆత్మకి అశాంతి కలిగించే పని మనం చేయకూడదు నీవు ఇరవై నాలుగు గంటలు నిద్రపోతావు భారత సైనికులు నిన్ను గౌరవంగా చూస్తారు యుద్ధం త్వరలో పూర్తవుతుంది నువ్వు నీ దేశం వెళ్తావు వీలైతే నన్ను క్షమించు అంటూ ఆమె మెడవద్ద ఏదో నరం నొక్కాడు కపాడియా స్పృహం తప్పి పడిపోయింది చైనీస్ యువతి తల విదిలించి గుడారం బయటికి నడిచాడు కపాడియా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రేడియం డయల్ వాచ్ చూసుకున్నాడు కపాడియా పది గంటల రెండు నిమిషాలైంది సెంట్రీ సీఓ ఎక్కడ అరిచాడు కపాడియా పిలుస్తా సార్ రెండు నిమిషాల్లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ని వెంట పెట్టుకుని వచ్చాడు గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు సిఓ సెల్యూట్ చేసి దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్లు ఇప్పుడు ఆ విష్ చేయడం క్షమించాలి సార్ ఇంతకుముందే పలకరిద్దామనుకున్నాను మీరు మేడం గారితో మాట్లాడు ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ మన సైనికులు పిరికి పందల్లా వ్యవహరించి ప్రాణాలు తీసుకున్నారు కల్లా మీ బెటాలియన్ సిద్ధం చేయండి ఎలాగైనా ఆ వంతెనను మనం వసపరుచుకోవాలి ఆర్డర్ సార్ విరయంగా అన్నాడు సిఓ నేను ఓసారి యుద్దఖైతీలను చూడాలి మీరు ఎన్నిసార్లు బెదిరించినా వాడు తమ రహస్యాలు చెప్పారు లేదు ఏం లాభం సార్ షటప్ దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ కళ్ళల్లోంచి చింత నొప్పులు చింత నిప్పులు కక్కాడు కపాడియా రైట్ సార్ నా వెంట రండి అది చెక్కలతో నిర్మించబడ్డ గృహం తాళం తీశాడు సీవో నీవు వెళ్లొచ్చు వెపన్స్ క్లీన్ చేయించి థర్డ్ బెటాలియన్ మార్చింగ్కి రెడీ చేయడం మర్చిపోకు తల ఒప్పి సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు సీవో తలుపు తీసి లోపలికి నడిచాడు భరత్ కపాడియా ఓసారి చుట్టూ పరికించాడు కొయ్య స్తంభాలకు లాంతర్లు వేలాడుతున్నాయి వివిధ వర్గాలకు చెందిన సుమారు పాతిక మంది భారత జవాన్లు తలలో వంచి కూర్చున్నారు వారి కాళ్లు కొయ్యరాటలకు గొలుసులతో కట్టివేయబడి ఉన్నాయి నేల మీద అక్కడక్కడ రక్త మరకలు మిస్టర్ చావో నిన్ను చూస్తే జాలేస్తోంది నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా మా నోటి నుండి జై భారత్ అనే నినాదం తప్ప మరొకటి వెలువడదు డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ ఎనర్జీ తలపైకెత్తి అన్నాడు ఓ జవాను అలాంటి పరిస్థితుల్లో చావో ఉంటే ఈ పాటికి పూటుకాలతో ఆ సైనికుడు ముఖం పచ్చని చేసి ఉండేవాడు అతని వైపు నడిచాడు కపాడియా జై భారత్ అంతిమ విజయం భారతీయులదే అన్నాడు నెమ్మదిగా అందరూ విచిత్రంగా చూశారు అతని కేసి ఫ్రెండ్స్ నేను చైనీస్ మేజర్ చావో అని కాదు అతని వేషంలో ఉన్న ఏరియా కమాండర్ కపాడియాని తన ఐడెంటిఫికేషన్ గాల్లోకి ఎత్తి చూపించాడు కపాడియా అందరూ సర్దుకుని కూర్చుని టకటకా సెల్యూట్ చేశారు వెల్ డియర్ ఫ్రెండ్స్ మీరు తెల్లారే లోపున స్వేచ్ఛ పొందుతారు మిమ్మల్ని విడిపించి నేను ముఖ్యమైన పని మీద టాంగ్ పాంగ్లా వైపు జీపులో వెళ్తాను శత్రువులు ఉదయం తాగే టీలో మత్తుబంధు మీలో కొందరు జంగ్ నౌరానంగ్ వంతెన రక్షణ భారం తీసుకోవాలి మిగతా ఇక్కడ సైనికుల పని అంటూ ఏదో చెప్పసాగాడు కపాడియా కొండల్లో కోణల్లో పరిగెడుతోంది కపాడియా ఎక్కిన జీప్ అప్పటికి ఓ గంట ప్రయాణించాడు కపాడియా అతడి ఉక్కు హస్తాల్లో చిక్కుకున్న స్టీరింగ్ వీల్ అటూ ఇటూ అస్తవ్యస్తంగా తిరుగుతోంది బ్రేకులు కీచుగా అరుస్తున్నాయి ఒక్కోసారి భారత సైనికులకి విమోచన కలిగించి కపాడియా టాంగ్ పాంగ్లా వైపు ప్రయాణం చేస్తున్నాడు విమోచన పొందిన సైనికులు అక్కడి సైనిక పటాలాన్ని రూపుమాపి ఉంటారు ఈ పాటికి ఒళ్ళో ఉన్న మ్యాప్ చూసుకుంటున్నాడు కపాడియా అప్పుడప్పుడు మ్యాప్ చూసుకుంటూ జీప్ నడపడం దుర్భరంగా ఉంది అయినా తప్పదు జీప్ ముందు చక్రాలు ఓ ఎత్తైన గుట్ట ఎక్కాయి గుట్ట మీద ఉన్న రాళ్ళు జరజరా జారాయి అదిరిపడ్డాడు కపాడియా టైర్ స్లిప్ అయింది జీపును గుడి ప్రక్కకు అనుకున్నాడు కానీ అప్పటికే ఆలస్యమైంది జీప్ ప్రక్కకు వాలి దడదడా తొరిలింది పళ్ళంలోకి చివరిసారిగా తనకున్న ఒకే ఒక ఆస్తి కన్నతల్లిని తర్వాత భగవంతుణ్ణి ధ్యానించాడు కపాడియా పెట్రోల్ ట్యాంక్లో ఫ్రిక్షన్ పుట్టి భక్మని మండింది అది నా డ్యూటీ అన్నట్లుగా తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి తాను తలక్రిందులుగా ఓ చెట్టు చెట్టుకమ్మకి వ్రేలాడగట్టబడి ఉన్నట్లు తెలుసుకున్నాడు కపాడియా మోచేతి వద్ద గాయాలు గాలికి ఆరి పెచ్చుకడుతున్నాయి ఒళ్ళంతా రోకలతో దంపుతున్నట్లు ఒకటే నొప్పి అదే ఇంకో పరిస్థితులు అయితే తాను అలా తలకిందులుగా ఎంతసేపైనా ఉండగలడు తనకు శీర్షాసనం బాగా అలవాటు అయితే రొంప చేయడం వల్ల తలకిందులుగా వేలాడుతూ ఊపిరి తీసుకోవడం అసాధ్యంగా ఉంది నోటితో పీలుస్తున్నాడు గాలి బుర్ర బరువెక్కింది శరీరాన్నే తాళకు వేలాడదీయడం వల్ల కాళ్ళు ఒరుసుకుపోతున్నాయి ఎవరు తనను యాక్సిడెంట్ నుంచి రక్షించింది రక్షించిన వాళ్ళు తనను చెట్టుకెందుకు కట్టేశారు మెల్లగా తల తిప్పి పరిసరాలు గమనించాడు కపాడియా తనకు అటు ఇటు గా ఉన్నాయి చెట్లు వాటి కొమ్మలకు తనలాగే వేలాడుతూ కనపడ్డారు కొంతమంది చైనీస్ సైనికులు అయితే వారి గుండెల్లో బాణాలు దిగబడి ఉన్నాయి ఎదురుగా చూశాడు కపాడియా ఓ అందమైన కొండజాతి యువతి విల్లంబులను చేత ధరించి తనకు గురిపెట్టి నవ్వుతోంది పచ్చటి శరీర ఛాయ కుండ్రటి ముఖం వాడి అయిన చిన్న కళ్ళు కొంచెం ఫ్లాట్గా ఉన్న ముక్కు లాంటి నోరు నవ్వినప్పుడు పైకి ఊపికే బుగ్గలు ముత్యాల్లాంటి పలువరుస చిన్న గడ్డం జుట్టు వెనక్కి వీరబోసుకుని తలకి అడ్డంగా ఎర్రటి రిప్పన్ కట్టుకుంది రంగురంగుల గుడ్డముక్కలు అతికించి కుట్టినట్లున్న దుస్తులు చిన్నగా ముడతలు పడి ఉన్న సున్నితమైన కంఠానికి ఆకాశం రంగు పూసల దండ కాసేపు తన బాధను మర్చిపోయి ఆమె వైపు కళ్ళార్పకుండా చూశాడు కపాడియా వీనస్ హెలెన్ ఆఫ్ ట్రాయల్ను ఆ కొండజాతి యువతి సహజ సౌందర్యం ముందు నిలబెట్టి జల్ల కొట్టాలనిపించింది కపాడియాకి తన పిచ్చి ఆలోచనలకు నవ్వుకున్నాడు కపాడియా ఆమె తన దగ్గరగా వచ్చింది పూలరథం నడుస్తున్నట్లు అనిపించింది ఆమె వెనుక ఉన్న కొండజాతి యువకులు రౌద్రంగా తనవైపే చూస్తున్నారు చమేలి ఆలస్యం ఎందుకు చంపే అరిచాడు ఓ కొండజాతి యువకుడు వంకరటంకర హిందీలో అతని మాటలను బట్టి ఆమె పేరు చమేలి అనుకున్నాడు కపాడియా అతనికి సమాధానం చెప్పలేదు చమేలి చైనీస్ ఆఫీసర్ గారికి మెలకు వచ్చిందనుకుంటాను ఇప్పటికీ తొంభై తొమ్మిది మంది చైనా పిశాచాలు నా బాణాలకి గురి అయ్యారు నువ్వు వందో వాడివి అంది గర్వంగా కపాడియా అని ఎవరో చెల్లులో చరిచినట్లయింది అప్పటికి కానీ గుర్తుకు రాలేదు తానింకా చైనీస్ మేజర్ వేషంలోనే ఉన్నానని చిన్నగా నవ్వాడు కపాడియా చమేలి నీ చేతుల్లో చచ్చిపోవడానికి చాలా అదృష్టం ఉండాలి కానీ నేను చైనీస్ అధికారిని కాదు అంటూ తన గురించి చెప్పాడు కపాడియా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంది చమేలి అనుమానంగా చమేలి కాసిని వేడి నీళ్లు తెప్పించు నా మారువేషం తీసి అసలు స్వరూపం చూపిస్తాను ఇంతమంది కొండజాతి యువకుల్ని తప్పించుకుని నిరాయధుడిగా అనుకోవడం ఎంత అవివేకమో నాకు తెలుసు అప్పటికీ నువ్వు నమ్మకపోతే భారతీయ పౌరురాలిగా నీకు కొన్ని బాధ్యతలు అప్పగించి నీ పాదాల ముందు హాయిగా ప్రాణాలు విడుస్తాను సరేనా అన్నాడు భారంగా నవ్వుతూ భరత్ అతని ధైర్యానికి చికితురాలయ్యింది చమేలి చావుల చదరంగంలో నిలబడి తన అనుభవంలోని చైన ఎవరూ అంత ధైర్యంగా మాట్లాడలేదు సబాటా అంటూ అంతకుముందు కపాడి అని చంపేయమని అరిచిన యువకుని పిలిచి ఏదో చెప్పింది సబాటా ముఖం చిట్లించి ఏవో ఎదురు ప్రశ్నలు వేశాడు అతనికేసి కోపంగా చూసింది చమేలి అతడు అయిష్టంగా చెట్టెక్కి మొలకున్న కత్తితో కట్లు తెంపాడు ఆ క్రింద పడిపోకుండా పట్టుకుంది చమేలి ఐదు నిమిషాల్లో అక్కడికి ఓ మట్టి పాత్రలో వేడి నీళ్లు వచ్చాయి కమాండర్ కపేడియా వాటితో ముఖం కడుక్కున్నాడు మేకప్ చెరిగింది నుదుటి మీద మరికొన్ని నీళ్లతో తడిపాడు విగ్ చివర్లకున్న గమ్మం గరిగిపోయింది తల మీద అమర్చిన చంపపిందులు లాగేశాడు కొండజాతి స్త్రీలు యువకులు అదేదో ఇంద్రజాలంలా చూస్తున్నారు అతని వైపు అరటి పండ్లు తీశాడు విక్కుని కపాడియా రొయ్య మీసాలు పీకేసి నవ్వుతూ చమేలి వైపు చూశాడు అది నవ్వు కాదు సమ్మోహనాస్త్రం చమేలి రెప్పవేయడం ఎప్పుడో మర్చిపోయింది గంభీరమైన ముఖం ఎత్తుగా పెరిగిన నల్లని వంకీల జుట్టు విశాలమైన నుదురు గుబరైన కనుబొమ్మలు అటు అమాయకత్వం ఇటు తీక్షణత్వం కలిగిన కళ్ళు దృఢమైన ముక్కు కోర మీసం బిగించినట్లుండే పెదమలు నిండైన బుగ్గలు పొడగాటి సైడ్ బర్న్స్ కొంచెం క్రిందిగా వెళితే విశాలమైన ఛాతి ప్యాంటు తన్నుకు వచ్చే బలమైన తోడలు సిగ్గుపడిపోయింది చమేలి ప్రక్కగా ఉన్న సబాటా మొలలోని కత్తిని చటుక్కును లాక్కున్నాడు కపాడియా ఏం చమేలి నమ్మలేకపోతున్నావా భారత సైనికాధికారి నిజాయితీని పరీక్షిస్తావా అయితే నేను ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అన్నాడు కత్తి పెడి ఆమె చేతికిస్తూ కత్తిని లాక్కుని దూరంగా విసిరేసింది చమేలి ఆమె కళ్ళల్లో నీళ్లు గిరుడు తిరిగాయి చాలా అపచారం చేశాను నన్ను క్షమించండి కమాండర్ సాబ్ అంటూ గబాల్ అతని పాదాల మీదకు వాలిపోయింది కొండజాతి కన్యా చమేలి ఓ నులక మంచం మీద బోర్లా పడుకుని ఉన్నాడు కబాడియా అతని వె అది వెదురుకరలతో కట్టబడి రంగులు వేయబడ్డ పొదరిల్లు చల్లగా ఉంది వాతావరణం కబాడియా ఒంటి మీద టర్కిష్ రాయర్ తప్ప మరి ఏమీ లేవు ఆజానుబాహు కావడం వల్ల అతని కాళ్ళు మంచం దాటి బయటికి వచ్చాయి ఓ కొయ్య స్టోల్ మీద కూర్చుని చమేలి అతని వీపుకి వేడి నీళ్ల కాపడం పెడుతోంది గాయాలకు పసరు పోయబడి ఉంది తొలిచూపు ప్రేమ మీద నమ్మకం ఉండేది కాదు నాకు కానీ నిన్ను చూసిన తర్వాత నా అభిప్రాయం తప్పనిపిస్తుంది అన్నాడు కపాడియా ఏటో చూస్తూ మాట్లాడలేదు చమేలి చమేలి ఓ నిజం చెప్పనా తలగడ మీద గడ్డం ఆంచి అన్నాడు కపాడియా అంది చమేలి తన పని తాను చేసుకుంటూ నీ కోమల హస్తాలతో నువ్వు ఇలా పరిచీర్యలు చేస్తుంటే నేను ఇలాగే ప్రాణాలు వదిలిస్తే ఎంత హాయిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను మిలిటరీ వాళ్ళకి కవిత్వం వచ్చని ఇప్పటిదాకా తెలియదు అంది చమేలి తెలివిగా తప్పుకుంటున్నావు అన్నట్లు చెప్పడం మరిచాను చమేలి నీ పేరు ఎంత బాగుందో తెలుసా అది కూడా సెలవేయండి నార్త్ ఇండియాలో కళాఖండ్ అనే స్వీట్ని తెగతింటారు అంతకన్నా తీయగా ఉంది తెలుసా నీ పేరు పేర్లకు ఎక్కడైనా రుచి ఉంటుందా ఏమో నాకు తెలీదు అలా అనిపిస్తుంది నిన్ను పిలిచినప్పుడు అలాగా అంటూ చమేలి వేడి నీళ్ల గుడ్డను ఓ గాయం మీద ఎక్కువసేపు ఉంచింది అమ్మోయ్ అంటూ అంతెత్తున లేచాడు కపాడియా పక్కపక్క నవ్వింది చమేలి ఇప్పుడు ఎలా అనిపిస్తోంది కమాండర్ సాబ్ కొంటెగా చూస్తూ అడిగింది కపాడియా కోపంగా తలగడలో ముఖం దాచుకున్నాడు రెండు నిమిషాల తర్వాత ఓ లేత హస్తం తన జుట్టు నిమురుతుండడం చూసి ఉలిక్కిపడ్డాడు కపాడియా తలా వెనక్కి తిప్పలేదు ఆ చెయ్యి ఎవరిదో తనకు తెలుసు నన్ను క్షమించు చమేలి నీ మనసు తెలుసుకోకుండా తాగిన వాడి మల్లే ఏదో మాట్లాడాను నా ప్రవర్తన నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మోచేతి మధ్య ముఖం దాచుకుని అతని మీదకి వంగింది చమేలి భరత్ బాబు ఎందుకు ఈ కొండజాతి దాని మీద మీకింత ప్రేమ చటుక్కున తల తిప్పాడు కపాడియా అంటే అంటే నేనంటే నీకు ఇష్టమైన చమేలి ఆవేశంగా ఆమెను హృదయానికి హత్తుకున్నాడు కపాడియ ఆమె వేడి టూర్పులు అతడి ఛాతీని కాల్చేస్తున్నాయి హృదయం ఇచ్చే దేవుడి పాదపూజ చేయడానికి ఏ పుష్పం ఒప్పుకోదు భరత్ బాబు మత్తుగా చూస్తూ అంది చమేలి ఆమె బుగ్గరు నిమురుతూ కళ్ళల్లోకి చూశాడు కపాడియా అతడికి ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంది చమేలి నువ్వు నిజంగా నాదానివేనా కోరనిదే దేవుళ్ళు వరాలిస్తారని ఇప్పటిదాకా నాకు తెలియదు అన్నాడు కొంటగా నవ్వుతూ ఆమె పెదవులపై ముద్దు పెట్టుకుని దాదా అని యాభై ఏళ్ళ వృద్ధులుండేవాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో జరిగిన చైనా యుద్ధంలో గాయపడిన దాదా అని కొండజాతి నాయకుడైన మా తండ్రి బోబో రక్షించాడు అప్పట్నుంచి మామజ్యే ఉండిపోయాడు దాదా నన్ను కన్నకౌతురులా చూసుకున్నాడు ఎన్నో విషయాలు నేర్పాడు ఎక్కువగా హిందీ కొంచెం ఇంగ్లీష్ అతని వద్దే నేర్చుకున్నాను నాలుగు రోజుల క్రితం ఓసారి కట్టెపుల్లలు తేవడానికి అడవిలోకి వెళ్ళిన దాదా ఎంతసేపటికి రాలేదు అంతా వెతికాము చివరికి రక్తసిక్తమైన శరీరంతో అంతిమయాత్రకు సిద్ధంగా ఉన్న దాదా కనపడ్డాడు అందమైన కొండజాతి స్త్రీల ఆచూకీ తెలుపుమని అతన్ని హింసించారట చైనీస్ సైనికులు దాదా ఇక లేడు నాలో దహిస్తున్న ప్రతీకార వాంచకు నేను దాసోహం అవడానికి కారణం ఇదే అంది గంభీరంగా చమేలి సారీ చమేలి ఆ విషయాలు జ్ఞాపకం చేసి నిన్ను కలబరబెట్టాను ఏదో లోకంలోంచి ఊడిపడ్డట్టు ఉలిక్కిపడింది చమేలి అన్నట్లు మీ గురించి చెప్పరే ఎన్నో విశేషాలు అడగాలనుకున్నాను ముఖం నిండా నవ్వు పులుముకుంటూ అడిగింది పాల్మాల్ సిగరెట్ వెలిగించాడు కపాడియా పొగ చిలిపిగా చమేలి ముఖం మీదకి వదులుతూ అన్నాడు ఏం చెప్పమంటావు మన సైనికులకి తద్వారా దేశానికి ఉపయోగపడే కొన్ని యుద్ధ వ్యూహాలు రచించాను అవి ప్రభుత్వానికి అందించే ఉద్దేశంతో విసుగు చంద్ర తిరుగుతున్నాను ఇంకా మీ పర్సనల్ విషయాలు గడ్డం కింద పెట్టుకుని అడిగింది చబేలి ఆమె కళ్ళల్లోకి వింతగా చూశాడు కపాడియా అమ్మో అమ్మాయి గారికి అప్పుడే అటువైపు తిరిగిందన్నమాట మనసు కొంటిగా ఆమె ముక్కు గిల్లాడు కపాడియా భుజాలు ఎగరేసి నా గురించి చెప్పడానికి పెద్ద విశేషాలు లేవు ఆకాశం ప్రతిష్ట కొన్నంత డబ్బు ఉన్న చిన్న సైజు కుటుంబంలో పుట్టాను మా ఫాదర్ శరత్ కపాడియా ఇండియన్ నావీకి చెందిన విక్రాంత్ వార్షిప్లో లెఫ్టినెంట్ కమాండర్గా పనిచేసేవారు అయితే భారత పాక్ యుద్ధంలో పాక్ సబ్మెరీన్ ఖాజీని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారు ఆయన చివరి కోరిక నేను తలాన్ని రుచి చూడాలని అంతు చూడాలని కృషి చేసి క్విక్ ప్రమోషన్స్ కొట్టాను నా దృష్టిలో నాకున్న ఆస్తి పాస్తి చల్లని మనసుగల నా మాతృమూర్తి సులోచనాదేవి బొంబాయిలో ఉంటోంది నా కోసం కళ్ళల్లో వేయి వత్తులు వేసుకుని ఎదురు చూస్తూ అని మౌనంగా వింటున్న చమేలి ఒళ్ళు తలదూర్చాడు కపాడియా చైనా వాళ్లు ఎందుకు దురాక్రమణ చేసినట్లు చమేలి అమాయకంగా అడిగిన ప్రశ్నకు నవ్వొచ్చింది కపాడియాకి చైనా దేశంలో దేశ వైశాలనిపించిన జనాభా పెరిగిపోయింది దానికి తోడు గ్రేట్ లీప్ అనే ముందంజ ఉద్యమం విఫలమయ్యి ఆహార సమస్య ఏర్పడి తీవ్ర రూపం దాల్చింది వారికి మన దేశం పచ్చగా కనపడింది చీడ పొరుగుల్లా వ్రాలారు చైనా ప్రభుత్వం తమకు మించిన భారం మోస్తూ రెడ్ ఆర్మీని పోషించడం ప్రారంభించింది ప్రపంచంలో ఇంత పెద్ద సైన్యం అంటే ఏడు వంద మిలియన్లు ఎవరికీ లేదు కళ్ళ పింఛి వింటున్న చమేరిని చూస్తుంటే ముద్దొస్తోంది కపాడియాకు మా సింగ్ఫో జాతి వాళ్ళలో చాలా మంది సైన్యంలో చేరాలని ఉంది కానీ వాళ్లకు వివరాలు తెలియవు తనకున్న సందేహాలను ఆర్డర్లో జ్ఞాపకం తెచ్చుకుంటోంది చమేలి చమేలి మీ నీఫా ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉంది ఇక్కడ వైద్య విద్యా సదుపాయాలు కలగ చేయడానికి ఈ మధ్యనే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం మీ జాతి వాళ్లు జవాన్లుగా ఖచ్చితంగా సూట్ అవుతారు పద్దె సం సంవత్సరాలు దాటి వయసు ఐదు అడుగుల ఆరు అంగుళాల ఎత్తు ముప్పై నాలుగు అంగుళాల ఛాతి నూట పన్నెండు పౌండ్ల బరువు ఆరో క్లాస్ చదువు ఇవి సిపాయి కావలసిన అర్హతలు భారత్ బాబు చెప్పడం మరిచాను మేము బంధించిన చైనీస్ సైనికుల్లో చాలా మంది ముసలివాళ్లు కనపడ్డారు చూస్తూ చూస్తూ వాళ్ళని చంపబుత్తి కాలేదు ఆ వయోవృద్ధులను బంధించి తిండి పెడుతున్నాం చివరికి భారత సైనికులకు అప్పచెప్పాలని కరువుతీరా నవ్వాడు కపాడియా ఇందుకు నవ్వడం కనుబొమ్మలు ముడిచి కోపం ప్రదర్శిస్తూ అడిగింది చమేలి మరి వాళ్ళ నాయకుల్లో మచ్చుకైన కానరాని జాలి ఉంటే నీలో చూసుకుని ఏడవమంటావా ఆమె ఒళ్ళో పడుకున్న కపాడియా తలపైకెత్తి చిలిపిగా చమేరీ గడ్డం కొరికాడు అలుక మానుడియర్ అసలు విషయం చెప్తాను విను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆధీనంలో నడుస్తోంది వాళ్ళ పద్ధతులు బహువిచిత్రమైనవి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్లు కాంటన్ షాంఘై పీకింగ్లలో పట్టుబడిన బిచ్చగాళ్లను పడే అస్థిపంజరాలకి సైన్యపు దుస్తులు తగిలించి మొదటగా మన సరిహద్దుల్లోకి తరిమేస్తారు తర్వాత ద్వితీయ శ్రేణిలో ఉద్యోగం నుండి విరమించిన ప్రభుత్వాధికారులు ముసలివాళ్లు ప్రత్యక్షమవుతారు ఎందుకు చిత్ర భగవంతుడా అనుకుంటూ తృతీయ శ్రేణిలో కమ్యూనిస్ట్ పార్టీ నుండి బహిష్కరించబడిన వారు ఉంటారు చతుర్థ శ్రేణిలో నిజమైన రెడ్ ఆర్మీ వస్తుంది భారత సైనికులు తమ వద్ద నిలవించిన మందుగుండు సామగ్రి ప్రథమ ద్వితీయ శ్రేణులపై ఉపయోగిస్తారని చివరకు రెడ్ ఆర్మీ కబాంత హస్తాల్లో చిక్కిపోవాలని వాళ్ళ ప్లాన్ చాలా విషయాలు చెప్పారు థ్యాంక్స్ అంది సంతృప్తిగా చమేలి నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి ముద్దుల్లాంటివి ఏమీ లేవా గారాబంగా అడిగాడు కబాడియా అబ్బా ఆశ అస్తమానం కొంటగా నాలికితో వెక్కిరించి అక్కడి నుంచి తుర్రుమంది చమీలి అప్పటిదాకా దొంగచాటుగా వారి మాటలు విన్న ఓ ఆకారం అంతకుముందే అక్కడి నుంచి నిష్క్రమించింది కటిక చీకటి చలి దంచేస్తోంది బ్యాంబు హౌస్లో గుడ్డ దీపం వెలుగుతోంది దానికి ఎదురుగా మంచం మీద మఠం వేసి కూర్చొని కపాడియా ఏదో ఆలోచిస్తున్నాడు తీవ్రంగా అతనికి ఎదురుగా ఉన్న కొయ్య స్టూల్ మీద కొన్ని మ్యాప్లు పరచబడి ఉన్నాయి ఏవో ప్రశ్నలు వేసి తనకు తానే సమాధానం చెప్పుకుంటున్నాడు కపాడియా కొంతసేపటికి మ్యాప్లు ముడిచి కిట్లో సర్దాడు అంతలో సప్పర్ రెడీ సాబ్ అంటూ గుమ్మంలో చమేలీ కంఠం వినపడింది కపాడియా చుట్టుకున్న కాలు చాచి పడుకుని తన్నాడు ఆమె మంచం బతుకు వచ్చి చేతిలోని సామాగ్రి స్టూల్ మీద పెట్టింది పింగాణి పాత్రలో ఏదో ద్రవపదార్థం గుమగుమలాడుతోంది దాని ప్రక్కగా ఉన్న లోహపు గిన్నెలో కొన్ని ఆకుపచ్చని అడవిదింపలు ఎర్రటి పళ్ళు ఉన్నాయి భారత్ సాబ్ లేవండి భోజనానికి వేలైంది తట్టి లేపింది చమేలి ఉలుకు పలుకు లేదు కపాడియా నుంచి అతని మీదకు వాలింది చమేలి మధ్యాహ్నం దొరగారి మాట వినలేదని కోపమా అడిగింది నాతో మాట్లాడకు నాకు ఆకలి లేదు నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ముసుగులో ఎంచే కపాడియా ఆకలి ఎందుకుండదు ఆహార పదార్థాలు ఉన్నవి ఉన్నట్లుగా పట్టుకెళితే నాన్న తాట ఒలుస్తాడు అబ్బా లేవండి అంటూ ముసుగు వెనక్కి లాగింది చమేలి చమేలి నా మనసు బాగోలేదు నన్ను వదులు అన్నాడు కపాడియా మళ్ళీ ముసుగు కప్పుకుంటూ అయినా ఓ రాతి హృదయాన్ని ప్రేమించడం నాది బుద్ధి తక్కువ ముసుగులో గొణిగాడు కపాడియా తర్వాత రెండు నిమిషాలకి వెక్కిళ్ళు వినపడ్డాయి కపాడియాకి అదిరిపడి బయటికి చూశాడు చమేలి తల వంచుకుని సన్నగా రోదిస్తూ వెళ్ళిపోతోంది ఒట్టి చేతులతో దడాలుడ పైకి లేచాడు కపాడియా చమేలి అడుగు ముందుకు వేస్తే నా శవాన్ని కళ చూస్తావు దాదాపు అరిచాడు భారత్ చమేలి ఆగిపోయింది ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది కపాడియా గుండెలు గుండెను చేతుల్లోకి తీసుకుని ఎవరో నలిపేసినట్లయింది చమేలి ఇటు చూడు ఆప్యాయంగా పిలిచాడు తలపైకెత్తింది చమేలి రెండు చేతులు చాపాడు కపాడియా అంతే రాకెట్లా పరిగెత్తుకుంటూ వచ్చి కపాడియా గుండెల మీద ఇరుక్కుని పోయింది చమేలి క్షమించి చమేలి నిన్ను బాధ పెట్టాను అతని చేతులు ఆమె కుర్రలను నిమురుతున్నాయి ప్రేమగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటోంది చమేలి ఆమె గడ్డం పైకెత్తాడు భరత్ ప్లీజ్ మాట్లాడు చమేలి నువ్వేడుస్తే నాకు భయం వేస్తోంది తెలుసా అన్నాడు బెంగగా ఆమె కళ్ళు ఇంకా వర్షిస్తున్నాయి మెల్లగా పెదములు కదిపింది ప్రియుడు తన ప్రేమను శంకిస్తే ఏ స్త్రీకి ఇక బ్రతకాలనిపించదు భరత్బాబు అంది వెక్కిళ్లతో ఆమె రెండు చెంపల మీద చేతులు వేసి కళ్ల మీద బుద్ధి పెట్టుకున్నాడు కపాడియా ఏదో సరదాగా అన్నాను నీది ఎంతమాత్రం రాతి హృదయం కాదు చమేలి అమృత హృదయం ఇంకెప్పుడు అలా అనను నన్ను క్షమించవా చమేలి అర్థింపుగా అన్నాడు కపాడియా చమేలి సున్నితంగా అతని చేతుల్ని విడిపించుకుంది ఓ చేత్తో కళ్ళు తుడుచుకుంది హాయిగా ఊపిరి పీల్చాడు కపాడియా చట్టుకున్న స్టూల్ మీద పళ్ల మధ్య ఉన్న కత్తి అందుకున్నాడు షర్టు పైకిలాగి ముంజేతిని ఓ అంగులం బొడవను కోసాడు భారత్ బాబు ఏమిటది గంభీరంగా అరిచింది చమేలి నా సంతృప్తి కోసం అంటూ తన రక్తాన్ని బొటను విరలుతూ అత్తి ఆమె నుదుటి మీద బొట్టు పెట్టాడు చమేలి నా సొంత రక్తం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాది పరిశుద్ధమైన ప్రేమ నువ్వు తోడులేని జీవితం నాకు ఒత్తు నువ్వు నా మించి కళ్ళు తిప్పితే బతకలేను కపాడి ఆ మాటలు పూర్తి కాకముందే చమేలి అతని మెడ చుట్టూ చూతులు వేసి చేతులు వేసింది భరత్ బాబు ఎలా చెప్పేది నువ్వే నా ప్రాణం అంటూ ఆవేశంగా అతని చెంపలని అతని గెడ్డాన్ని అతని మెడని అతని కనుబొమ్మల్ని అతని ముక్కుని అతని జుట్టుని ముద్దులతో నింపింది చటుకున వంగి అతని పాదాలను తన సున్ని నుదుటితో తాకింది ఎక్కడో గంట బురగిన శబ్దమైంది ఆమె గుండ్రటి భుజాలపై చేతులు వేసి పైకి లేవనెత్తాడు కపాడియా రాచమేలి ఇద్దరం భోంచేద్దాం నేను తిన్నాను అబద్ధం ఇవాళ నీ చేతులతో పెట్టనిదే తినే ప్రశ్నే లేదు చమేలి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నాను జ్ఞాపకం ఉంటానా అన్నాడు కపాడియా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ పిడుగులు పడినట్లయింది చెమేలీకి జోక్ చేస్తున్నారా కోపంగా అడిగింది చా లేదు చమేలి నా బాధ్యతలు తీర్చుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు పరిస్థితులు చెక్కబడిన వెంటనే నాట్ విమానంలో దూసుకువచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను నా మీద నమ్మకం లేదా అన్నాడు కపాడియా ఆమె అరచేతిలో తన చెంప మీద రాసుకుంటూ అది కాదు ఈ గాయాలు మానుకుండానే పిచ్చిపిల్ల ఆ గాయాల విషయం ఎప్పుడో మర్చిపోయాను నీ చేయబడిందిగా రేపు మంచి రోజు కాదు నాన్న వెళ్ళనివ్వడు మిమ్మల్ని గొల్లు నవ్వాడు కపాడియా కర్మ ఇక్కడ కూడా జ్యోతిష్యాలు ముహూర్తాలు ఉన్నాయా సిపాయి ముహూర్తం పెట్టుకుని తుపాకీ కాల్చడు శత్రువు మన ముహూర్తం దాకా ఆగడు చుట్టుకున్న అతను ఒళ్ళో దూరింది చమేలి భారత్ బాబు అది కాదు అసలు కారణం నేను మీతో వస్తాను ఇక్కడ నాకేం తోచదు ఆమె ముఖం మీదకి వంగాడు భరత్ చమేలి మతిపోయిందా నీకు ప్రేమగా అన్నాడు జుట్టు నిమురుతూ ఈ ఒక్కసారి నా మాట వినండి పైగా మీరు ఇప్పుడు దేశానికి ఓ విలువైన వ్యక్తి ఈ అడవిలో మీకు ఏదైనా ప్రమాదం జరిగితే అంది లెంపలు వేసుకుంటూ చమేలి చాలాసేపు ఆలోచించాడు కపాడియా ఆమెను బలంగా బంధిస్తూ చమేలి నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు థ్యాంక్ యూ అంది నోరు సున్నాలా పెట్టి చమేలి మర్నాడు ఉదయం కమాండర్ కపాడియాకి సింగ్ఫో జాతి మర్యాదలన్నీ ఘనంగా చేయబడ్డాయి ఎత్తైన రాతి మీద కూర్చున్నాడు సింగ్ఫో జాతి నాయకుడు బోబో అతని చేతిలో బల్లెం ఉంది అరవై ఏళ్ల వృత్తులతడు అతడి చుట్టూ రంగురంగుల దుస్తుల్లో ఉన్న కొండజాతి స్త్రీలు తతంగం చూస్తున్నారు మన విషయం చెప్పాను భర్త చెవిలో గొడిగింది చమేలి బ్రతికించావు లైన్ క్లియర్ అన్నమాట ఆమె నడుమ మీద సీక్రెట్ గా గిల్లాడు కిసుక్కను నవ్వింది చమేలి ఇద్దరు నాయకుడి పాదాలకు నమస్కరించారు బోబో ఏదో భాషలో ఆశీర్వదించి ఇద్దరిని పైకి లేవదీశాడు ఇరువురి నుదుటికి రక్తవర్ణ తిలకం దిద్దాడు అంతలో ఓ స్త్రీ చేతిలోని పళ్లెంతో అటు వచ్చింది పళ్లెం మీద ఎర్రటి గుడ్డ కప్పబడి ఉంది గుడ్డ పక్కకు తొలగించాడు బోబో పచ్చల పిడిబాకు సూర్యకాంతిలో దగదగా మెరుస్తోంది దాన్ని కపాడియాకి బహుకరించాడు నాయకుడు కొండజాతి స్త్రీలంతా హర్షధ్వానాలు చేశారు పిడిబాకును కళ్లకత్తుకుని చెబేరి చేతిలో ఉంచాడు కపాడియా తన షర్టు పైబొత్తం విప్పాడు అందరూ అతనికేసి వింతగా చూడసాగారు భారత్ తన మెడకున్న అడుగు పొడుగున్న గోల్డ్ చేయిన్ తీసి బోబో మెడలో వేశాడు కొలిసివర గుడ్రటి బిళ్ళ మీద భరతమాత త్రివర్ణ పతకం పతాకం ధరించి నవ్వుతూ నిలబడి ఉంది పొంగిపోయాడు నాయకుడు సంతోషంతో పిచ్చికేకలు పెట్టారు అక్కడి జనం తర్వాత చమేలిని కౌగిలించుకుని సన్నగా రోధించాడు బోబో చమేలి వెళ్లడానికి వీల్లేదు ఎవరో అరిచారు అటువైపు చూశారంతా సబాటా దెబ్బతిన్న బెబ్బులులా చూస్తున్నాడు చమేలి చిన్నగా పిలిచాడు కపాడియా వాడో మూర్ఖుడు చైనా వాళ్ళ దగ్గర కప్పలు పాములు తినడం నేర్చుకున్నాడు పేకల దాకా తాగడం ఆడవాళ్ళని వేటాడడం వాడి పైశాచిక ఆనందాలు నేను అందరి ద్రాక్షపడునని తెలిసి పిచ్చికేకలు వేస్తున్నాడు ఎవరికో సైగ చేశాడు మరుక్షణం ఇద్దరు వజ్రకాయలు సబాటాని పెడరక్కలు విరిచి దూరంగా తీసుకుపోయారు అబ్బా ఇంకెంత దూరం ఓ బండరాయి మీద చెదికలి పడిపోయింది చెమేలి మహా ఉంటే రెండు మైళ్ళు కర్మరా బాబు సంతకెళుతూ పిల్లని పిల్లిని చంకపెట్టుకున్నట్లయింది నా పని అందుకే అన్నారు పెద్దలు ఆడది వంటిట్లోనూ పడికింట్లోనూ తప్ప మరో దానికి పనికిరాదని నడవండి మేం సాబ్ ఏడుసారు నేను వంద మంది చైనా వాళ్ళని కథం చేసినా ఖాళీ మాతను చిత్తం నడుస్తారా ఇంకా దాహంగా ఉంది భారత్ బాబు ఏం చేద్దాం మన దగ్గర అధరామృతం తప్ప మరొకటి లేదే కొంటిగా అన్నాడు కపాడియా కోపంగా చూసింది చమేలి ఆల్ రైట్ అంటూ మ్యాప్లోకి చూశాడు భరత్ హే చమేలి లక్కీ మరో అరఫర లాంగ్ దూరంలో ఓ నూయ్యి ఉంది ఎలా తెలుసు అంతా నాటకం కాదు మేడం ఈ రూట్ మ్యాప్ చూడు అందులోకి చూసింది చమేలి మాలు నైసాప్ అంది చేతుమాత్ర మింగునట్లు అంత త్వరగా అర్థం కాదులే మ్యాప్ రీడింగ్ ఓ వారం రోజుల శిక్షణ శాంపిల్గా కొన్ని బండ గుర్తులు చెప్తాను మ్యాప్లోకి చూడు ఇదిగో ఇక్కడ సున్నా చేయబడి ఉంది చూసావా అది నీరు లేని ఓ నెయ్యి ఓ నుయ్యికి చిహ్నం ఆ సున్నా లోపల రంగు పూసి ఉంది చూడు అది నీరు ఉండే నుయ్యికి గుర్తు ఇంగ్లీష్ క్యూ అక్షరాన్ని చెట్టుకు బదులుగా వాడతారు అడ్డంగా రెండు గీతలు గీసి ఉంటే అక్కడ రోటు ఉందన్నమాట ఇక్కడ టోపీ లాంటి ఆకారం ఉంది చూడు అది దేవాలయానికి చిహ్నం సంతృప్తిగా తల చమేలి అర్థమైంది ఇంకొక ప్రశ్న ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను నడుస్తూ అడుగుదు గాని ఆమెను పైకి లేవదీశాడు కపాడియా అతడి జపను తన చేత్తో బంధించి హుషారుగా నడవసాగింది చమేలి సైనికుడికి రైఫిల్ ఉంటుంది అందులో గుళ్ళు ఉంటాయి బస్ ఇంకా బాయినట్టేందుకు గుళ్ళు లేనప్పుడు ఉపయోగించటానిక యాక్షన్ చేస్తూ అడిగింది చమేలి నవ్వాడు కపాడియా అది కాదు అసలు కారణం శత్రువు ఓ రెండు గజాల దూరంలో ఎదురైనప్పుడు సైనికుడిని రైఫిల్ని ఏంలోకి తెచ్చుకుని పేల్చడానికి టైం ఉండదు అటువంటి పరిస్థితిలో పెద్దగా కేక పెడుతూ ఎదురుగా ఉన్న శత్రువుని బలంగా పొడుస్తాడు పాయినట్తో అంతా క్షణాల్లా జరిగిపోవాలి సైనికుడు అరిచిన అరుపు వల్ల ప్రత్యర్థి వెంటనే హడిలిపోతాడు ఆ టైంని సద్వినియోగం చేసుకుని పోటు పొడవాలి బాగుంది అంది చమేరి అతనికేసి ప్రశంసగా చూస్తూ ఏమిటి నా ముఖం అంత బాగుందా పొంగిపోతూ అన్నాడు కపోడియా చీపో ఇప్పుడు చెప్పిన పాఠం చమేలి ఎంతసేపు మంచినీళ్లు తాగడం త్వరగా రా అరిచాడు కపాడియా చమేలి నుంచి గబగబా వచ్చింది పెదమల కట్టిన తడి తుడుచుకుంటోంది పదండి వెళదాం ఇద్దరూ నడక ప్రారంభించారు కపాడియా ఇంతకు ఆ యుద్ధ వ్యూహాలు జరిగ్గా జాగ్రత్త చేశారా అడిగింది చమేలి ఆమె ముఖంలోకి చూశాడు కపాడియా నేనంత పిచ్చివాడిని కాదు చమేలి కిట్ దాచడానికి మరి చెప్తాను చెమేలిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు చెమేలి అభ్యంతరం చెప్పలేదు బొట బ్రేలి మీద నిలబడి అతని మెడ చుట్టూ చేతులు వేసింది అంతే చెమేలి చంప చెల్లు మని మ్రోగింది ఆమె చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నాడు కపాడియా ఎవరు నువ్వు నా చెమేలివి కావు గర్జించాడు ఆమె మాట్లాడలేదు కమాన్ త్వరగా చెప్పాలి నా ఏం చేశావు ఆమె ఒంటి మీద వాలితే భగవంతుడిని కూడా క్షమించను తన నుదుటితో ఆమె తలను బలంగా కొట్టాడు క్విక్ అన్నాడు రక్తం చిమ్మింది నుదుటిపై చెప్తాను నేను చమేలి కాదని ఎలా కనిపెట్టావు నువ్వు నన్ను కపాడియా అని పిలిచినప్పుడే డౌట్ వచ్చింది చమేలి ఎప్పుడు భరత్ బాబు అని పిలుస్తుంది రెండు నేను ప్రక్కనుండగా ఆ కాగితాల గురించి అడగవలసిన అవసరం చమేలికి లేదు మూడు చమేలి ముద్దు అంత చౌక్క దొరకదు ఏడిపిస్తుంది చాలాసేపు నీలాగా ఎగబడలేదు ఎప్పుడు ఆమె చెట్టుకు కట్టివేశాడు కపాడియా ఎవరు నువ్వు అంత త్వరలో మేకప్ మార్చుకోగలిగావంటే గోడచారిని వేయి ఉండాలి నువ్వు అవును చైనా గోడచారిని చిన్లీ నా పేరు ఎక్కడ నా చెమేలి మౌనం వహించిందామె చేబులోంచి పిడిబాకు తీశాడు కపాడియా క్విక్ ఆడదాని వారి జాలి తలచను ముక్కు కోసి చేతిలో పెడతాను గుట్లు పెళ్ళగిస్తాను అన్నాడు కపాడియా భయంగా చూసింది చిన్లి చెప్తాను నూతి దగ్గర స్పృహ పోగొట్టి ఆమె వేషం వేసుకున్నాను అక్కడే వదిలేసా ఆమెని యూపిచ్ కపాడియా చెయ్యి గాల్లోకి లేచింది ఆమె పెదవి చిట్లింది ఎవరు చెప్పారు కాగితాలు నాకు దగ్గర ఉన్నాయని దెబ్బకు దెయ్యం పలుకుతుంది సబాటా మా చైనా సైనిక శిబిరానికి వచ్చి రిపోర్ట్ చేశాడు విషయం అర్థమైంది కపాడియాకి చమేరీ తనది కాలేదన్న అసూయితో ఏ పని చేసి ఉండాలి అంటే చమేరేతో తను మాట్లాడిన విషయాలు దొంగచోటగా విన్నాడనమాట రాక్షసి అక్కడ చమేరీకి చీమ కుట్టిందంటే నీ ఒళ్ళు కైమా చేస్తాను ఆమె నోటికి సెల్ఫ్ సెల్ సెలోటే పతికించి కుతి నూతి వైపు పరిగెత్తాడు కపాడియా చమేలి నేను అటువైపు చూస్తూ నిలబడతాను నువ్వు ఆమె ఒళ్ళంతా చెక్ చేయి జాగ్రత్త కరుస్తుంది ఒంటి నిండా కూరలుంటాయి ఆమెకు చమేలి చైనా గోడచారని దుస్తులు వెతికింది స్కర్ట్ సాకెట్లో రివాల్వర్ దొరికింది కొంతసేపటికి ఆమె వక్షోజాల మధ్య నుండి ఓ మడత పెట్టిన పడిన కాగితం తీసింది భరత్ బాబు పిలిచింది కాగితం అందుకున్నాడు కపాడియా మధ్యగా డ్రాగన్ బొమ్మ ఉంది రంగుల్లో డ్రాగన్ అన్నది చైనా మెథడాలజీలో వర్ణించబడ్డ ఓ భయంకరమైన పాకే జంతువు దాని కోళ్లు సింహానివి రెక్కలు గరుడపక్షివి తోక దానికి కోపం వస్తే భయంకరంగా బుసలు కొడుతుంది పూర్వం ఆ జంతువు చైనా చక్రవర్తులకు రాజముద్రగా ఉపయోగపడేది చమేలి ఈ బొమ్మలో ఏదో రహస్యం ఉంది సరదాగా పెట్టుకు తిరగదు చిండ్లీ బహుశా మైక్రోడాట్స్ ఉండొచ్చు అంటే తర్వాత చెప్తాను మనకి టైం బాగా వేస్ట్ అవుతుంది ఈమెం చేద్దాం ఇక్కడ ఉంచటం చాలా డేంజర్ చైనీస్ కోడచారిని ఏమే ఎలాగైనా తప్పించుకుని కొంప ముంచేస్తుంది ఓ ఐడియా త్వరగా చెప్పు నేను రెండు ముంచుకోతులను పెంచేదాన్ని చైనా వాళ్ళని వేటాటానికి బాగా ట్రైనింగ్ ఇచ్చాను వాటికి అవి ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటాయి ఏదో చేయి త్వరగా చమేలి కపకబా చెట్టెక్కి రెండు చేతులు నోటి ముందుంచుకుని విచిత్రమైన శబ్దాలు చేసింది రెండు నిమిషాల్లో ఎలుగుబంటి సైజులో ఉన్న రెండు మంచు కోతులు గెంచు గెంతుకుంటూ వచ్చాయి ముట్టుకుంటే మాసిపోయేటంత తెల్లగా ఉన్నాయవి కపాడియా వాటిని చూసి నిశ్చేష్టుడయ్యాడు బహుశా అవి పరిశోధకులు వర్ణించే హిమాలయాల్లోని ఏటీలకు మామూలు జాతి కోతులకు క్రాసింగ్ వల్ల పొట్టి ఉండాలి అనుకున్నాడు కపాడియా చమేలి వాటితో ఏదో భాషలో మాట్లాడింది మంచు కోతులు పళ్ళి ఇకిలించి చమేలికి కపాడియాకి షేక్ హ్యాండ్ ఇచ్చాయి మరుక్షణం కాళ్ళు చేతులు బంధించబడిన చైనీస్ గోడచారిణిని చీపురు పుల్లంత తేలిక ఎత్తుకుని చెట్ల మధ్య మెరుపు తీగల్లా మాయమయ్యాయి చమేలి పిచ్చగా అరిచాడు కపాడియా అది ఆనందం పట్టలేక వేసిన పొలికాక ఏమైంది వెనుకపడ్డ చమేలి పరిగెత్తుకుంటూ వచ్చింది టాంగ్ పాంగ్లా వచ్చేసాం అదిగో అక్కడ చిన్న కొండ శిఖరం కనపడుతోంది చూడు దాన్నే బొమ్లా యాక్సెస్ అంటారు మరి మన సైనిక గూడచారాలు గుడారాలు కనపడటం లేవే చమేలి అదేమీ ఎగ్జిబిషన్ కాదు గుడారాలు కనపడేలా ఉండడానికి పైగా కీలకమైన స్థావరం సరిగ్గా చూడు శిఖరం మీద ఆకులు కొమ్మలు పరిచినట్లున్నాయి అది కొంత అసహజంగా లేదు కపాడియా మెడలోని బైనాకులస్ లాక్కుని చూసింది చమేలి కరెక్ట్ ఏమిటి అలా ఉన్నాయవి గుడారాల మీద వలలు కప్పేసి వాటి మీద పొదల రంగులో కలిసిపోయే ఆకులు కొమ్మలు పరుస్తారు శిఖరం కింద భాగంలో భారత సైనికులు మార్చింగ్ చేస్తున్నారు అదేమిటి వాళ్ళు ఆకారంలో నిలబడి డ్రిల్ చేస్తున్నారు ఏది నన్ను చూడని అంటూ బైనాకులస్లోంచి ముందుకు చూశాడు కపాడియా ఓహ్ అదా దాన్ని యారోహెడ్ ఫార్మేషన్ అంటారు చమేలి సైనికులు తాము నడిచే స్థలాన్ని బట్టి మార్చింగ్ చేసుకుంటూ ముందుకు పోవాలి సన్నగా ఉన్న ఖాళీల్లో గుంపుగా వెళ్ళలేరు కదా అప్పుడు వన్ బై వన్ వెళ్ళాలి అలాగే ఖాళీ గ్రౌండ్లో ఫార్వర్డ్ మార్చ్ చేస్తూ ఇప్పుడు ఒకే లైన్లో వెళ్తే ప్రమాదం శత్రువులు టపటపా కాల్చిపారేస్తారు అలాంటప్పుడు సైనికులు గుండ్రంగా ఫామ్ అయ్యి ముందుకు నడుస్తారు ఆ పరిస్థితిలో శత్రువులు ఏ నుండి తీసుకొచ్చినా సులువుగా సమాధానం చెప్పవచ్చు ఈ విధంగా మొత్తం ఫార్మేషన్స్ ఆరు రకాలు వాటిని సింగిల్ లైన్ ఫార్మేషన్స్ ఫైల్ ఫార్మేషన్స్ యారోహెడ్ ఫార్మేషన్స్ డైమండ్ లైన్ ఫార్మేషన్స్ ఎక్స్టెండెడ్ లైన్ ఫార్మేషన్స్ మరియు స్పేర్ హెడ్ ఫార్మేషన్స్ అని పిలుస్తారు లెట్స్ గో నౌ అన్నాడు కపాడియా ఆమె నడు చుట్టూ చేయివేసి వేసి రే కపాడియా కపాడియాను అల్లంత దూరంలో చూసి ఆశ్చర్యంగా పరిగెత్తుకుంటూ వచ్చి కపాడియాను ఆప్యాయంగా కౌరించుకున్నాడు టాంగ్ పాంగ్ ఏరియా కమాండర్ ఇంద్రజిత్ అరోరా ఇది నిజమా అనిపించింది కపాడియాకి కపాడియా కి క్లాస్మేట్ కమ్ రూమ్మేట్ ఇద్దరు మణిపూర్ స్టేట్లోని ఇన్ఫాల్ పీజీటీ కాలేజీలో చదువుకునేవారు ఇద్దరు ఎన్సీసీ అంటే చచ్చేవారు సి సర్టిఫికేట్ ఎగ్జామ్ ఒకేసారి పాస్ అయ్యారు ఆర్మీలో ఒకేసారి జాయిన్ అయ్యారు ఇద్దరి ఆదర్శాలు ఒక్కటే ఇద్దరి భావాలు ఒకటే కపాడియా తల్లి ఇంద్రజిత్ని రెండో కన్నుగా చూసుకునేది ఆర్మీలో కూడా ఇద్దరు పాటుపడి పరీక్షలు రాసేవారు అయితే ఇంద్రజిత్ కొంచెం వెనకపడ్డాడు ఓ పరీక్ష తప్పి నువ్వెప్పుడు ప్రమోషన్ కొట్టేశావురా ఫుల్ మొత్తానికి నా మీద పగ ఇచ్చుకున్నావు అన్నమాట అంటూ అతని వీపు తట్టాడు కపాడియా ఈమె చబేలీ వైపు చూస్తూ ఆగిపోయాడు ఇంద్రజిత్ నీకు కాబోయే వదిన ఉబారఖో బ్రదర్ రణరంగంలో ప్రణయ రంగం అన్నమాట అది సరే అమ్మెక్కడుందిరా ఇప్పుడు ఆతృతగా అడిగాడు ఇంద్రజిత్ బొంబాయిలో ఆ విషయాలని తర్వాత ముందు నాకు మంచి మైక్రోస్కోప్ కావాలి మామూలు మంచే కర్మ ఫుల్ షార్ట్ ఫోకస్ మైక్రోస్కోప్ ఉంది జర్మనీ మేక్ సప్లై చేసింది మన ప్రభుత్వం అంటూ ఇరువురిని ఆధారంగా లోపలికి తీసుకువెళ్లాడు మైక్రోస్కోప్లో డ్రాగన్ బొమ్మ ఒకసారి పరీక్షించి చూశాడు కపాడియా ఆ బొమ్మలో మైక్రోడాట్ ఉండటానికి వీలయ్యే ప్రదేశం వెతికాడు ఆ తర్వాత అనుమానంగా డ్రాగన్ కన్నుని మైక్రోస్కోప్ క్రిందించాడు ఇందర్ కొంప మునిగింది అరిచాడు కపాడియా లెన్సులో చూస్తూ ఏమైంది నువ్వే చూడు అంటూ తలపైకెత్తాడు కపాడియా ఇంద్రజిత్ తరోరా అద్దంలోకి చూడసాగాడు లో అక్షరాలు మెరుస్తున్నాయి కూడబలుక్కుంటూ చదవసాగాడు ఇంద్రజిత్ కేంద్రీకృతం కండి ఇరవై రెండవ తేదీ టాంగ్ పాంగ్లాపై భారీ ఎత్తున దాడి ఇంగ్లీష్లో ఉన్నాయి అక్షరాలు ఇవాళ తారీఖు పద్దెనిమిది ఒణిగాడు కపాడియా ఇంద్రజిత్ అరోరా కపాడియాని తటాలను కౌగలించుకున్నాడు నా పాలిటి దేవుడిలా వచ్చేవరా భరత్ తగిన జాగ్రత్తలు తీసుకుంటాను కాయా పండా అడిగాడు కపాడియా రెండోదే హైపవర్ ట్రాన్స్మిటర్లో మాట్లాడాను రేపు సాయంత్రానికల్లా ఈ ప్రాంతాల్లో మన వైజయంతి ట్యాంకులు సెంచూరియన్ ట్యాంకులు వీర విహారం చేస్తాయి అన్నాడు ఇంద్రజిత్ చమేరి వేడివేడి టీవీ రెండు మగ్గుల్లో పోసి ఇద్దరికీ ఇచ్చింది థ్యాంక్ యూ భాబీ అంటూ దాన్ని అందుకున్నాడు ఇంద్రజిత్ నా విషయం చెప్పలేదు రా ఇంద్ర ఇది చెప్పడానికే వచ్చాను మల్టీ ఛానల్ ట్రాన్స్ రిసీవర్లోని సిగ్నల్స్ పంపారు మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ మిస్టర్ గోడ్గాంకర్ వ్యూహాలు తయారు చేసిన నీకు కంగ్రాట్స్ చెప్పమన్నారు మరో రెండు గంటల్లో నీ కోసం ఇండియన్ ఏరోనాటిక్స్ కొత్తగా డిజైన్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ శాంపుల్ మినీ విమానం వస్తుందట అస్సాంలోని గౌహతి ఎయిర్పోర్ట్లో దిగుతావు నువ్వు అప్పుడు ఆ కాగితాలు స్వయంగా ఆయనకి ఇవ్వచ్చు థ్యాంక్స్ అలాంటి ఇందర్ నేనే చెప్పాలి నీకు విశ్రాంతి తీసుకో అంటూ పైకి లేచాడు ఏరియా కమాండర్ ఇంద్ర చిత్తారోరా ఉత్సాహంగా